రామపురం గ్రామంలో కాంతం ఆమె కొడుకు సూర్య కోడలు కావేరి ఉండేవాళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగించేవాళ్ళు. వాళ్ళకి రెండు ఎద్దులు ఉండేవి. వాటిని ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేవాళ్ళు. ఒకరోజు వాటికి పచ్చని గడ్డి వేస్తూ ఉంటాడు సూర్య. తినండ్రా తినండి, ఈ తమ్ముడున్నంత వరకు మీకు ఎలాంటి డోకా లేదు, అలాగే వీలాంటి అన్నలున్నంత వరకు నాకు డోకా లేదు అంటూ ప్రేమగా కబుర్లు చెప్పి కాసేపటి తర్వాత బకెట్ లో నీళ్లు పెడతాడు. అవి తాగుతాయి. తరువాత వాటికి చెప్పి ఇంటికొస్తాడు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒక రోజున మరొక రైతు రంగయ్య సూర్య ఎద్దులను తీసుకుని సూర్య ఇంటికొస్తాడు. ఏ సూర్య బయటికి రా. ఆ మాటలు విన్న సూర్య హడావిడిగా బయటకొస్తాడు. అక్కడ రంగయ్య తన రెండు ఎడ్లను పట్టుకుని ఉంటాడు. అరే ఏంది రంగయ్య మామా, కొట్టన్నకెళ్ళి నా అన్నలను తీసుకొచ్చినా? అద్దెలే సూర్య, ఇప్పుడు గుర్తుండదు, డబ్బులు కావలసినప్పుడు మాత్రం మేము గుర్తుకొస్తాం, ఇచ్చేటప్పుడు మాత్రం మేము గుర్తు పెట్టుకోవాలి కదా. అరే అది కాదు రంగయ్య మామా. ఏంటి సూర్య, డబ్బులు తీసుకునేటప్పుడు బతిమాలి తీసుకున్నావు, ఇచ్చేటప్పుడు మాత్రం నీకు చేతులు రావట్లేదు కదా, నువ్వెలాగో ఇవ్వమని అర్థమైంది. అందుకే నేను నీ రెండెట్లను తీసుకుని పోతున్నా, నాకు డబ్బిచ్చి నీ రెండు ఎద్దులను కొట్టుకొచ్చుకో. అది కూడా ఒక వారం రోజులు మాత్రమే గడువు. వారం రోజులలో డబ్బులు తెచ్చి నీ ఎడ్లను నువ్వు కొట్టుకునిపో, లేకపోతే నేనే అంగట్లో అమ్ముకుంటా. తరువాత నన్నేమనొద్దు, నా ఎద్దులు నా కీరంగయ్య మామా, నేను పోయి అమ్ముకొని నీ డబ్బులు నీకు ఇస్తా. నాకు నమ్మకం లేదురా, నేను కూడా నీతో వస్తా పాదా. అరే ఏంది మామా, మేమేమన్నా ఊరు వదిలిపెట్టి పారిపోతున్నామా? ఇక్కడే పుట్టిన, ఇక్కడనే సస్తా, నీకు ఇయాల్సిన డబ్బుల గురించి పారిపోలే, పైకి రాలేము. ఆ ఈ రోషానికి ఏం తక్కువ లేదు, తీసుకున్న డబ్బులన్నీ ఇప్పుడే ఈ నిమిషమే కట్టవయ్యా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇంటిలో అటుగా వెళ్తున్న సోమయ్య అనే మరొక రైతు రంగయ్య సూర్య డబ్బుల కోసం మాట్లాడుకోవటం విని వాళ్ల దగ్గరికి వస్తాడు. బలంగా పుష్టిగా ఉన్న రెండు ఎద్దులు అమ్మకానికి ఉన్నాయని తెలుసుకుని అర్థం చేసుకుంటాడు. అది కాకుండా ఆ ఎడ్లను చూడగానే బాగా నచ్చాయి అతనికి. ఆహా, ఇలాంటి ఎడ్లతో వ్యవసాయం చేస్తే పంట బ్రహ్మాండంగా పండుతుంది అని మురిసిపోయాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఈ ఎడ్లు నాకు బాగా నచ్చాయి, నేను కొనుక్కుంటాను, ఎంత కమ్ముతారు అని అడిగి బేరమాడి తనకిష్టమైన ఎడ్లను కొనుక్కున్నందుకు సంతోషంగా వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఊళ్ళో బాగా వర్షాలు పడుతుంటాయి. దాంతో కాంతం కొడుకు సూర్యతో, సూర్య వర్షాలు బాగానే పడ్డాయి, అందరూ పొలంలో మొక్కలు వేస్తున్నారు, భూమి పదును మీద ఉన్నప్పుడే మనం కూడా దుక్కి దున్నితే బాగుండురా. అవునమ్మా, అందరూ దున్నుకుంటున్నారు, అందరినీ అడిగాను కానీ ఎవరూ ఎడ్లు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కూడా దున్నుకుంటున్నారు కదా, అందరికి పనులుండడంతో ఎవరూ ఇవ్వటం లేదమ్మా. వాళ్ళ మాటలు విన్న కావేరి అక్కడికొచ్చి ఇలా అంటుంది, ఎద్దులు లేకుండా పొలం దున్నటం ఎలాగో నేను చెప్తాను. చెప్పు కావేరి, ఎలా దున్నాలి? కడుపుకు ఉడికిన కూడి కూడా సరిగా తినటం రాదు, నువ్వు పొలం ఎట్టా దున్నాలో చెప్తావా? అది ఎద్దులు లేకుండా. అత్తమ్మ నాకు తినడం రాకపోవచ్చు కానీ పంట పండించడం వచ్చు, నేను చెప్పినట్టు చేస్తే ఎద్దులు లేకుండానే మన పొలం మొత్తం దున్నుకోగలం. అబ్బా అమ్మ అలాగే అంటుంది కానీ నువ్వు చెప్పు కావేరి, ఎలా దున్నాలి? అది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు నేను ఇద్దరం కలిసి నాగలిని ఎద్దులకు మెడపై పెట్టినట్టుగా మనం వేసుకున్నాం. అత్తమ్మ వంకర టింకరలు కాకుండా నాగలిని చక్కగా పట్టుకుంటుంది, అలా దున్నడం మనకు సులువవుతుంది కదా. కావేరి మీ ఆలోచన చాలా బాగుంది కానీ అమ్మను ఈ వయసులో బాధ పెట్టడం అంత మంచిది కాదనిపిస్తుంది. ఎన్నో బాధలకు వచ్చుకున్నాను బిడ్డ, ఇప్పుడు కోడలు చెప్పినట్టే చేద్దాం. అది కాదమ్మా. సూర్య మనమున్న పరిస్థితుల్లో అదొక్కటే రా మార్గం, నేను నాగలి గట్టిగా నొక్కి పట్టుకోలేను కానీ భుజాలపై మోయగలను, మన పని మనం చేసుకోవడంలో తప్పే లేదు కొడక అని మాట్లాడుకుని ముగ్గురు కలిసి పొలం దగ్గరికి వెళ్లారు. పడిన వర్షానికి భూమంతా తడారిపోకుండా తేమగా ఉంది. అదే విషయాన్ని సూర్య తల్లితో చెప్పాడు. అత్త కోడలు ఇద్దరూ కలిసి నాగలికన్నీని మెడపై పట్టుకుంటారు. సూర్య నాగలిని గట్టిగా నొక్కి పడతాడు. అత్త కోడలిద్దరూ కలిసి నాగలిని లాగుతూ ఉంటారు. సూర్య నాగలి గట్టిగా నొక్కి పడుతూ దున్నుతుంటాడు. అలా కష్టపడి పంటను వేస్తారు.
కొద్ది రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ముగ్గురు సంతోషిస్తారు. మునుపటి కంటే ఈసారి పంట డబ్బులు ఎక్కువగానే వస్తాయి. వాటితో ఉన్న అప్పులన్నీ కట్టేసి మళ్లీ వాళ్ల ఎడ్లను కొనుక్కొచ్చుకుంటారు. అప్పటి నుండి సంతోషంగా ఉంటారు.